హలో అండి, ఐఎమ్ డాక్టర్ గజ్వల్ సచిన్ రాజ్, ఫౌండర్ ఆఫ్ ఫిజియోషైన్ ఫిజియో రిహాబ్ అండ్ కైరోప్రాక్టిక్ ఆస్టియోపాథిక్ సెంటర్ ఎల్బీ నగర్ హైదరాబాద్. టుడే మనకి మిస్టర్ శ్రీకాంత్ మనకి కన్సల్ట్ అయ్యాడు ఫర్ హిస్ కంప్లీట్ బాడీ ఎవాల్యుయేషన్. అతనికి లాస్ట్ 5 ఇయర్స్ నుంచి చాలా ప్రాబ్లం ఉంది అంటున్నారు. దాని ప్రాబ్లం ఏంటి అనేది మనం అతని అడిగి తెలుసుకొని తనకి ఏం మనం రిజల్ట్ ఇవ్వగలుగుతాం అనేది వీల్ డూ ఇట్. ఓకే, వెల్ టాక్ టు హిమ్. సార్, నాకు 5 ఇయర్స్ నుంచి పెయిన్ సార్. యాక్చువల్గా నేను సివిల్ ఇంజనీరింగ్, ఎక్కువ హెవీ వర్క్ ఉండడం వల్ల, నేను జర్నీ చేయడం వల్ల ఆ పెయిన్ అనేది స్టార్ట్ అయిపోయింది. ఇక్కడ నుంచి మొత్తం పెయిన్, ఫుల్ స్పైన్ మొత్తం పెయిన్, నెక్స్ట్ కింద నడవలేకపోతాను, ఇక వంగలేకపోతాను, చాలా ప్రాబ్లం ఫేస్ చేస్తున్నాను సార్. 5 ఇయర్స్ సిన్స్ 5 ఇయర్స్. ఓకే, నీకు చేతులు ఏమైనా తిమ్మిరి వస్తుంటాయా? వస్తుంటాయి సార్, అప్పుడు తిమ్మిరి వస్తుంటాయి. ఇట్లా పెయిన్ గుచ్చుకున్నట్టు అనిపిస్తుంది. ఇలా పడుకోవాలన్నా కూడా ఇబ్బంది, ఇలా పడుకున్నా కూడా పెయిన్ వస్తుంటాయి, పడుకోవడం కూడా చాలా ఇబ్బందిగా ఉంటుంది సార్. సో మైట్ బి నీ స్పైన్ మొత్తం పైన నుంచి కింది వరకు మొత్తం అంతా అలైన్మెంట్ అంతా డిస్టర్బ్ అయి ఉంటుంది. సో వన్స్ ఇదంతా క్లియర్ అయిన తర్వాతనే నీకు అన్ని రిజల్ట్స్ అనేటివి చాలా బాగుంటాయి. సో ఫస్ట్ ఏం చేద్దామంటే వీల్ స్టార్ట్ ద ట్రీట్మెంట్. దానికి ముందు నీ స్పైన్ ఎట్లాంటి డ్యామేజ్ అయ్యింది అనేది, స్పైన్ క్రాస్ అయిందా లేదా అనేది ఫస్ట్ మనం నేను చెక్ చేసుకుంటాను. నేను ఇమీడియట్లీ దానికి ఇక్కడైతే నేను ఏదైతే అబ్జర్వ్ చేస్తానో దాని అబ్జర్వేషన్ని బట్టి ఐ స్టార్ట్ ద ట్రీట్మెంట్. ఓకే, ట్రీట్మెంట్ మొత్తం అయిపోయిన తర్వాత బాడీ ఎలా రియాక్ట్ అయింది, ఎలా అనిపిస్తుంది అనేది మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసి చెప్పు. ఓకేనా? స్లిప్ ఓకే, హ్యాండ్స్ డౌన్ ఫ్రమ్ ఇక్కడ నుంచి ఇక్కడ వరకు మొత్తం స్పైన్ మొత్తం అంతా నేను ప్రెస్ చేసి చెక్ చేసుకుంటాను. ఓకే, పెయిన్ ఇక్కడ కూడా ఉందా? ఇక్కడ కొంచెం ఎక్కువ ఉంది. ఓకే, రైట్, ఈ ఏరియా మొత్తం పెయిన్. ఓకే, బట్ ఈ ఏరియాలో కొంచెం స్పైన్ అనేది కూడా క్రాస్ అయ్యి సెట్ అయ్యి ఉంది అన్నమాట. దానివల్ల రైట్ సైడ్ ఎక్కువ పెయిన్ వస్తుంటుంది. అవును సార్. అవునా? వంగినప్పుడు ఇక్కడ ఏరియా బాగా పెయిన్ అవుతుందా? ప్రతి సెగ్మెంట్లో నీకు చాలా సివియర్గా కంప్రెషన్స్ ఉన్నాయి. ఇక్కడ ఎలా ఉంది? కొంచెం పర్వాలేదు. ఓకే, ఇక్కడ సివియర్గా ఉందా? ఆల్మోస్ట్ మీకు లంబార్ నుంచి ఆల్మోస్ట్ మధ్యలో థొరాసిక్ లోవర్ మిడ్ థొరాసిక్ మాత్రమే కొంచెం పర్వాలేదు. ఇక్కడ వరకు ఆల్మోస్ట్ క్రాస్గానే ఉంది స్పైన్. ఓకే, నువ్వు చేయాల్సింది ఒకటే, జస్ట్ మనం పైన ఈ సెగ్మెంట్ నుండి కింది వరకు రిలీజ్ చేసేద్దాము, అన్నీ క్రాస్ ఉన్నాయని స్ట్రెయిట్ చేసేద్దాము. దాని తర్వాత దీనివల్ల ఎక్కడైతే స్ప్రెడ్ అయిపోయిందో ఈ ఏరియాస్ ఇవి అన్నీ కూడా డిస్టర్బ్ అయ్యి ఉంటాయి, కాబట్టి అవి వెంటనే రెక్టిఫై చేసేద్దాం. ఫస్ట్ ఇది సెట్ చేసిన తర్వాతనే అక్కడికి వెళ్దాం. ఓకేనా? మీరు మళ్ళీ కూర్చోవచ్చు. గెట్ అప్. ఓకే, ఇమీడియట్గా పానిక్ అవ్వద్దు. నేను ఒక్కొక్క సెగ్మెంట్ ని రిలీజ్ చేసేసుకుంటూ వెళ్తాను. ఓకే, నేను మీరు మెడని మాత్రం ఎక్కడ మీరు కంట్రోల్ తీసుకోవద్దు, నేనే చేస్తాను. ఓకే, రిలాక్స్. మీరేం చేయద్దు, రిలాక్స్. ఓకే, రిలాక్స్. రైట్, ఫ్రీ అయిపోయినాయి ఆల్రెడీ. ఇప్పుడు కంప్లీట్గా రొటేషన్ కూడా చాలా కష్టం అవుతుంది కాబట్టి దాన్ని కొంచెం ఫోర్స్ఫుల్గా రిలీజ్ చేయాలి. కాబట్టి కొంచెం నెక్ మొత్తం వదిలేసాను, గట్టిగా ఊపిరి పీల్చుకో, వదిలేండి. ఓకే, రైట్. ఇప్పుడు ఈ సెగ్మెంట్ ఒకటి రిలాక్స్. ఏం చేయొద్దు, ఊపిరి గట్టిగా పీల్చుకో, వదిలే. నెక్స్ట్ సెగ్మెంట్ ఈజ్ ఆల్మోస్ట్ ఫైన్. కొంచెం ఈ ఏరియాలో తక్కువ ఫోర్స్తో తీయాలి, ఎందుకంటే అది ఆల్మోస్ట్ స్కల్కి కనెక్ట్ అయి ఉన్న బోన్, కాబట్టి అది వేరే యాంగిల్లో తీస్తాం. ఓకే, రిలాక్స్. నువ్వు మొత్తం రిలాక్స్ అయిపోవాలి, రిలాక్స్, రిలాక్స్. ఊపిరి గట్టిగా పీల్చుకో, వదిలే. ఎస్, రిలాక్స్. నెక్స్ట్ అగైన్ రిలాక్స్. యా, గుడ్. సో నౌ ఆల్మోస్ట్ ఈ సెగ్మెంట్స్ అన్నీ క్లియర్ అవుట్ అయిపోయినాయి.
ఇప్పుడు పైన నుంచి కింది దాకా తీసుకెళ్దాం. మళ్ళీ కూర్చొని అప్పుడు షోల్డర్స్ చేద్దాం, ఓకేనా? ఫస్ట్ స్పైన్ అయిపోయిన తర్వాత నా షోల్డర్స్, ఎల్బోస్, రిస్ట్, హిప్, యాంకిల్ అండ్ నీస్ అండి, ఎవ్రీథింగ్ ఇంక్లూడింగ్ ఫింగర్స్ ఆల్సో. ఓకే, నువ్వు ఫేస్ రివర్స్ పడుకో. ఓకే, కొంచెం హైట్ పెంచుతాను. రైట్, మీరు నెక్ మీరేం తిప్పొద్దు, నేను మాత్రం, ఎందుకంటే ఇది ఆల్మోస్ట్ ఇట్ సైడ్ వచ్చేసింది, దాన్ని క్రాస్ చేయాలన్నమాట. ఓకే, ఏం చేయొద్దు, రిలాక్స్. ఎస్, రిలాక్స్ రిలాక్స్, కూల్. ఎస్, ఈ మజిల్స్ని కొంచెం ఫోర్స్ ఇస్తేనే కదులుతాయన్నమాట. ఓకేనా? ఇప్పుడు ఈ ఏరియా నుండి కింద వరకు మొత్తం రిలీజ్ చేద్దాం. ఓకే, ఓకే. ఇప్పుడు ఈ ఏరియాలో రిప్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి దానికి చేసే టెక్నిక్ కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటుంది. ఊపిరి బాగా పీల్చుకో, వదిలేసి. ఓకే, రైట్, ఊపిరి బాగా పీల్చుకో, రిలాక్స్. యా, ఇప్పుడు ఈ ఏరియాని తీయాలి అంటే ఎక్కువ ప్రెస్ చేయలేము, ఎందుకంటే లాస్ట్ రిప్స్ బ్రేక్ డౌన్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఓకే, రిలాక్స్, టేక్ ఎ డీప్ బ్రెత్, రిలాక్స్. యా, జస్ట్ ట్విస్ట్ మాత్రమే జరుగుతుంది. రిలాక్స్, టేక్ ఎ డీప్ బ్రెత్, రిలాక్స్. ఎస్, ఇప్పుడు యాంకిల్ కొంచెం రిలీజ్ చేద్దాము, రిలాక్స్. ఓకే, రైట్, రైట్. ఇప్పుడు సైడ్కి పడుకో, ఇటు సైడ్ తిరుగు. ఓకే, జస్ట్ బాడీ మొత్తం లూజ్ ఉండాలి. ఓకే, ఎస్, క్లియర్, దట్స్ ఇట్, దట్స్ ఇట్, దట్స్ సింపుల్. ఎస్, ఓకే, ఎస్, లూజ్గా ఉండాలి. ఓకే, రిలాక్స్. ఇప్పుడు ఫింగర్స్ మొత్తం రిలీజ్ చేద్దాం. ఓకే, సో కూర్చో, షోల్డర్స్ క్లియర్ చేసేద్దాం. ఓకే, నువ్వు జస్ట్ సింపుల్ ఇలానే ఉండు, కొంచెం పెయిన్ ఉన్నా కూడా అది క్లియర్ అయిపోతుంది. రిలాక్స్ అయిపోయిందా? రిలాక్స్, క్లియర్ పెట్టు, వదిలేసి. యాంకిల్ మొత్తం, షోల్డర్ మొత్తం లూజ్ ఉండాలి. టక్ మందా? ఓకే, చేతులు ఇలా అనిపి అనుకొని చూసుకో, ఫ్రీ అనిపిస్తుందా? చాలా ఫ్రీ అనిపిస్తుంది సార్. రైట్, వదిలే. ఓకే, రిలాక్స్. ఓకే, ఓకే, సో కంప్లీట్గా ఫ్రమ్ నెక్ టు షోల్డర్, ఎల్బో, యాంకిల్ అండ్ ఎవ్రీథింగ్ ఈజ్ రిలీజ్. ఇప్పుడు నీకు ఎలా అనిపిస్తుందో చెప్పు. నేను ఇంతకు ముందు కన్నా ఇప్పుడు చాలా ఫ్రీగా, అంటే పెయిన్ లైట్గా ఉన్నా కూడా ఇంతకుముందు చాలా పెయిన్ ఉండే, ఇప్పుడు చాలా ఫ్రీగా, కొంచెం చాలా ఫ్రీగా అనిపిస్తుంది. వెరీ 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 గుడ్. సో 5 ఇయర్స్ నుంచి ఉన్న పెయిన్ ఆల్మోస్ట్ 10 మినిట్స్ లో క్లియర్ అయిపోయింది. సో ఇది ఇప్పటికీ ఇలానే మెయింటైన్ చేసుకోవాలి. వన్స్ ఇప్పుడంతా సెట్ అయిపోయింది, సెట్ అయిపోయిన తర్వాత మళ్ళీ నువ్వు రాంగ్ పొజిషన్స్ లో కూర్చోవడం అట్లాంటివి చేస్తే మళ్ళీ అరైజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో మెయింటైన్ దిస్ ఆల్వేస్. ఓకే, నాకు తెలిసి ఇంకొక 1 or 2 సెషన్స్ లో మొత్తం బాడీ అంతా సెట్ అయిపోతుంది. ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని స్ట్రక్చర్స్ ఆల్మోస్ట్ సెట్ అయిపోయినాయి. ఇంకా 100% సెట్ కావాలి అంటే ఒక్కొక్కటి కాకుండా అన్ని ఒకటేసారి ఇలా పుల్ చేసేస్తే సెట్ అయిపోతుంది. అది డిస్ట్రాక్షనల్ ఫోర్స్ తో అవుతుంది అన్నమాట, డిస్ట్రాక్షనల్ హెచ్విఎల్ఏ అంటారు దాన్ని.
సో దాన్ని ఎలా చేస్తామంటే ఇలా పట్టుకొని చేస్తాం. సో పట్టుకుంటే చెయ్యి జారిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. కాబట్టి మనకి గ్రిప్ కరెక్ట్గా ఉండడానికి నేను టవల్ యూస్ చేస్తాను. టవల్ మొత్తం లాక్ అయిపోతుంది. ఓకే, మీరు అస్సలు ప్యానిక్ అవ్వద్దు. ఎందుకంటే కొంచెం టైట్గా పెట్టేస్తే ఫోర్స్ ఎక్కువ అయితే పెయిన్ అవుతుంది. కాబట్టి ఎంత లూజ్గా ఉంటే అంత బెటర్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే, సో రైట్ ఊపిరి బాగా తీసుకో. ఓకే, సార్ లెఫ్ట్ సైడ్ క్లియర్ అయిపోయిందా? రైట్, టేక్ ఎ డీప్ బ్రెత్, రిలాక్స్. ఎస్, ఎలా ఉంది? చాలా రిలీఫ్ అనిపింది సార్. చాలా రిలీఫ్. కింద దాకా వెళ్ళిపోయిందా? అవును సార్, ఇక్కడ నుంచి కింద వరకు బాగా రిలీఫ్ అనిపిస్తుంది నాకు. గుడ్, ఇందాక పట్టేసుకున్నట్టు అనిపింది కానీ ఇప్పుడు మొత్తం ఫుల్గా రిలీఫ్. వెరీ వెరీ గుడ్, డన్. ఓకే, ఇంతకుముందు చెప్పాను కదంటే నాకు 5 ఇయర్స్ నుంచి చాలా పెయిన్, చాలా ట్రబుల్ పడ్డాను నేను జర్నీ చేయడం. యాక్చువల్గా నేను సివిల్ ఇంజనీర్ అనమాట. అలా వర్క్లో ఉండేసరికి నేను కొంచెం వెళ్ళి వేరే దగ్గర ప్రాజెక్ట్ వర్క్ కానీ బయటికి వెళ్ళడం కానీ, ఇక ట్రాఫిక్లో ఎలా ఉంటుంది తెలుసు, రోడ్లు కొంచెం బాగా మొత్తం బ్రేక్ ఉన్న రోడ్స్ ఉంటాయి, గుంతలు ఉంటాయి, దాంట్లో నేను బైక్ డ్రైవ్ చేయడం అక్కడ వెళ్తేటప్పుడు మా పెయిన్ అనేది స్టార్ట్ అయింది నాకు. కింద నుంచి పైన బాగా పెయిన్ ఉండే సార్ నేను చాలా, అంటే యాక్చువల్గా నాకు ట్రీట్మెంట్ ఉంటుంది అనుకోలేదు. నేను యూట్యూబ్లో చూసాను, సార్ని కూడా ఒకసారి గూగుల్లో సర్చ్ చేస్తే ఇక్కడ మన ఎల్బీ నగర్లో అవైలబుల్గా ఉండేది. చాలా నేను కావాలకి సార్ అప్పుడు ఇమీడియట్గా కాల్ చేసి సార్ కలవాలి సార్ అంటే వచ్చేసి అని చెప్పారు సారు. అయితే నేను కాల్ చేసి సార్తో మాట్లాడాను, నాకు ఎక్స్ప్లెయిన్ చేశారు అనమాట మీకు ఇది ప్రాబ్లం ఉందని చెప్పారు. నాకు ఈ చేయంగానే, ఈ ట్రీట్మెంట్ చేయంగానే నాకు చాలా చాలా అంటే చాలా రిలీఫ్ ఉంది. మీకు మీరు చాలా రోజుల నుంచి, మీరు కొన్ని సంవత్సరాల నుంచి మీరు ఈ ప్రాబ్లమ్ని చాలా ఫేస్ చేసి ఉండొచ్చు. ఒకసారి సార్ని వచ్చి కలవండి, ఎల్బీ నగర్ కామ్లీన్ హాస్పిటల్ ఎదురుగా ఉంటుందండి. ఫిజియో సైను ప్లీజ్ అండ్ విజిట్. థ్యాంక్ యూ.